అందరికీ నమస్కారం అండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు నటుడుగా కానీ దానికన్నా ముందు ఒక రచయితగా భాస్కర గారు వాసుగారు పాయింట్ చెప్పగానే నాకు చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే ఇది వచ్చి యంగ్ పెళ్లి చేసుకోబోయే యంగర్ జనరేషన్కి నెక్స్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా ఈ సినిమా ఆలోచింప చేస్తుంది బాగా ఈ సినిమా ఆలోచన ఆలోచింపు చేస్తుంది బాగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక మంచి కథ ఒక మంచి బ్యానర్ని కోరుకుంటుంది ఎప్పుడు అరవింద్ గారు టేస్ట్కి ఆయన ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అంటే ఎందుకంటే ఇలాంటి కథలు ఆయన జడ్జ్ చేస్తారు బాగా జడ్జ్ చేసి ఇప్పుడు జనరే ఇప్పుడు యంగర్ జనరేషన్కి ఇప్పుడు ఏం కావాలనేది అరవింద్ గారికి బాగా తెలుసు బన్నివాస్ గారికి అరవింద్ గారికి వాళ్ళు పిక్ చేసిన ఈ కథని ఎంతో బాగా ఓపిక్గా వాళ్ళు అన్నీ సహకరించి భాస్కర్ గారికి ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి కారణమయ్యారు ఇంత మంచి ఆపర్చునిటీ ఈ సినిమాలో ఆర్టిస్ట్గా చేయడానికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అరవింద్ గారికి బన్నీవాసు గారికి అలాగే భాస్కర్ గారికి వాసువర్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ కరోనా టైంలో ఈ సినిమా రిలీజ్ కరోనా అంటే ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది కాబట్టి అందరూ నిబంధనలు పాటించి ఫ్యామిలీస్ మొత్తం వచ్చి ఈ సినిమాను చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా భాసర్ గారు సినిమా చేశారని భాస్కర్ గారు సినిమాలు అన్నీ చూశాను గారు సినిమా చేశారంటే ఏదో కమర్షియల్గా నాలుగు పాటలు నాలుగు ఏవో నాలుగు ఫైట్లు ఉన్న కమర్షియల్ సినిమా చేయొచ్చు కానీ ఇలా ఆయన ఎప్పుడు ప్రేక్షకులు కూడా వాళ్ళని హాంట్ చేసే విధంగా ఒక మంచి పాయింట్ని ఎన్నుకొని కట్ చేస్తారు ఈ సినిమా కూడా అంత మంచి సినిమా వద్ది అది పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ టెక్నీషియన్స్ అందరికీ సహకరించిన టెక్నీషియన్స్ అందరికీ సురేంద్రకృష్ణ గారికి ప్రదీష్ గారి కెమెరామెన్ ప్రదీష్ గారికి ఆర్ట్ డైరెక్టర్ గారికి అలాగే మన ప్రొడక్షన్ టీమ్ పట్టు సత్య గారికి శివ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను